మరి నేను అడుగుతున్నా, మీకు రిజర్వేషన్లు ఇచ్చి, మీకు విద్యలో రిజర్వేషన్లు ఇచ్చి, మీకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇచ్చి, ఇవాళ మీకు రాజకీయాలలో రిజర్వేషన్లు ఇచ్చినందుకే అట్లూరి లక్ష్మణ్, కవంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు విప్పులైనరు, దామోదర్ రాజ నరసింహ గారు మంత్రి అయినరు, పట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయినరు, బలరాం నాయక్ గారు కేంద్ర మంత్రి అయిండు, సర్వే సత్యనారాయణ గారు కేంద్రంలో మంత్రి అయిండు. ఇవాళ ఉన్న ఫలంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తే వీళ్ళందరూ ఎక్కడికి పోవాలి, చదువుకుంటున్న పిల్లలు ఏం చేయాలని నేను అడుగుతున్నా. అందుకే నేనన్నా కుదరదు, మీరు కుట్రలు చేస్తుండ్రు, మీ కుతంత్రాలను తిప్పి కొడతామని వాళ్ళ రహస్య ఎజెండా మీద నేను బహిరంగంగా మాట్లాడి భారతీయ జనతా పార్టీని ప్రశ్నించిన, ప్రశ్నిస్తే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా నా మీద పగబట్టి ఢిల్లీలో కేసు పెట్టిండ్రు. ఎవరైనా ఫిర్యాదారంటే కేంద్ర హోంశాఖను స్వయంగా పోయి రేవంత్ రెడ్డి బీసీలను ఎస్సీలను ఎస్టీలను జాగృతం చేస్తుండు, వాళ్ళ రిజర్వేషన్ల రద్దు మీద ఊరూరు తిరిగి ప్రచారం చేస్తుండు, ఆయనను అర్జెంటుగా అరెస్టు చేయాలని ఢిల్లీలో కేసు పెట్టారు. నేను అడుగుతున్నాడు నా మిత్రులు, ఒకవేళ నేను మాట్లాడింది తప్పైతే ఈడ బీజేపీ నాయకులు లేరా, ఈడ మీ ఎంపీ ధర్మపురి అరవిందే బీజేపీ కదా, పక్కన బండి సంజయ్ బీజేపీ కదా, ఆ పక్కన కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కదా, తెలంగాణలో ఎందుకో కేసు పెట్టలేదు, ఎందుకో ఫిర్యాదు చేయలేదంటే ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ కాదు, ఈరోజు ఢిల్లీ పోలీసులను కూడా ఉపయోగించి మనల్ని భయపెట్టాలని చూస్తున్నారు. నేను అడుగుతున్న మిత్రులారా, ఇక్కడ చాలా మంది యువకులున్నారు, 15 చంద్రశేఖరరావు చేసింది ఇదే కదా, మన కార్యకర్తల ఆస్తులు ధ్వంసం చేసిండు, అక్రమ కేసులు పెట్టిండు, హత్యలు చేయించిండు, అయినా కార్యకర్తలు ఎవరు చంద్రశేఖరరావుకు లొంగలేదు, తిరగబడి చంద్రశేఖరరావును బొందబెట్టిరు మొన్న జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో. కేసులకు భయపడతామా సోదరులారా? మీ సోదరుడు మీ రేవంత్ అన్న కేసులకు భయపడతాడా? చంద్రశేఖరరావు చెర్లపల్లి జైలుకు తోలితే భయపడ్డామా? చెంచల్గూడ జైల్లో బంధిస్తే భయపడ్డామా? తిరగబడి కొట్లాడినాం, కేసులు పెట్టినాన్ని ఇవాళ పండబెట్టినాం, గోతి తీసి పాతి పెట్టినాం. నేను అదే మాట చెప్పదలుచుకున్న బీజేపీ నాయకులకు, మీరు ఢిల్లీలో పోలీసులు ఉండొచ్చు, ఈడీ ఉండొచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ ఉండొచ్చు, సిబిఐ ఉండొచ్చు, మీ దగ్గర నా దగ్గర 4 కోట్ల తెలంగాణ ప్రజలును, 50 లక్షల తెలంగాణ యువకులు ఉన్నారు.